हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज नेनु ग्रेप स्क्वाश एला चेसुकोवालो मीकु चूपिस्तुन्नानु। इदि मनकि 3 मंथ्स वरकु फ्रिज लो पेट्टुकुंटे निल्व उंटुंदंडि। ई ग्रेप स्क्वाश चाला टेस्टीगा उंटुंदंडि, पिल्ललु बागा एंजॉय चेस्तारु। ముందుగా ఈ స్క్వాష్ చేయడానికి మనం 1 కేజీ గ్రేప్స్ తీసుకున్నానండి, బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను। ఇవి బాగా కడిగి పెట్టుకోవాలి। ఇవి తోట నుంచి తెప్పించిన గ్రేప్స్ అండి, అందుకే మీకు మధ్య మధ్యలో గ్రీన్ గ్రేప్స్ కూడా కనిపిస్తున్నాయి కదండి, ఇవి కూడా వేసుకోవచ్చు మనము। ఇప్పుడు ఈ గ్రేప్స్లో మనము మీడియం గ్లాస్తో 5 గ్లాసెస్ మంచినీళ్ళు యాడ్ చేసుకోవాలి। మీరు కొలత కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, 1 కేజీకి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను, అలానే 1/2 కేజీ షుగర్ వేసుకోవాలి। ఇప్పుడు నేను తీసుకున్న గ్రేప్స్ చాలా తీయగా ఉన్నాయండి, అందుకే నేను కొంచెం షుగర్ తగ్గిస్తాను। ఇప్పుడు మనం ఈ గ్రేప్స్ని 10 మినిట్స్ పాటు గ్యాస్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి। దీన్ని ఇంకో ప్రాసెస్లో కూడా చేయొచ్చండి, మనం ఈ గ్రేప్స్ని మిక్సీలో వేసుకొని దాన్ని వడకొట్టుకొని డైరెక్ట్గా వేసుకొని షుగర్ వేసుకొని బాయిల్ చేయొచ్చు, కానీ ఇలా చేస్తే వచ్చినంత టేస్ట్ మనకి అలా మిక్సీ వేసుకొని చేస్తే రాదండి। చూడండి, మనకి గ్రేప్స్ బాగా బాయిల్ అయిపోయినాయి, గ్రేప్స్ అన్నీ చాలా మెత్తగా అయిపోయినాయి। ఇంకొంచెం సేపు ఉంచుకుందామండి, ఒక 2 ఆర్ 3 మినిట్స్ మూత పెట్టుకొని మనం దీన్ని బాయిల్ చేసుకుందాము। చూడండి, ఇప్పుడు మనకి బాగా బాయిల్ అయిపోయింది, ఇంత సరిపోతుంది మనకి। ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనము స్ట్రెయిన్ చేసుకోవాలి జ్యూస్ని। ఇలా వడకొట్టేది ఒకటి ఏదైనా తీసుకొని దానిలో మనం ఈ జ్యూస్ అంతా వేడిగా ఉన్నప్పుడే మీరు ఈ ప్రాసెస్ అంతా చేయండి, అప్పుడు మనకి మొత్తం పల్ప్ అంతా దిగుతుంది। ఇప్పుడు మనం ఒక గరిట తీసుకొని దీన్ని మొత్తం మ్యాష్ చేసుకుందాము। ఇలా మ్యాష్ చేసుకుంటే మనకి కొంచెం పల్ప్ కూడా దిగుతుంది। చూడండి, ఇట్లా మొత్తం బాగా మనకి జ్యూస్ అంతా కిందకి దిగేటట్టుగా మనము మ్యాష్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా వచ్చిన జ్యూస్ని నేను ఇందాక బాయిల్ చేసుకున్నాను కదా, సేమ్ బౌల్లోనే వేసుకుంటున్నానండి జ్యూస్ మొత్తము। ఇప్పుడు ఇందులో నేను 1/2 కేజీ కంటే కొంచెం ఒక చిన్న గ్లాస్ తక్కువగా నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు గ్రేప్స్ చాలా తీయగా ఉన్నాయని చెప్పాను కదా। ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి। ఇలా షుగర్ యాడ్ చేసుకున్న జ్యూస్ని మనం గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం బాయిల్ చేద్దామండి। మనం ఇందులో కలుపుకున్న షుగర్ నేచురల్ ప్రిజర్వేటివ్గా వర్క్ చేస్తుంది। మీరు ఇది 1 సంవత్సరం పాటు నిల్వ ఉండాలనుకుంటే బజార్లో నిమ్మప్పు దొరుకుతుందండి, అది నిమ్మప్పు తీసుకొని ఒక చిటికెడు 1 స్పూన్ వాటర్లో కలిపి కనుక దీనిలో యాడ్ చేసుకున్నారంటే అది మీకు 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది పాడవకుండా, అది ప్రిజర్వేటివ్, బెస్ట్ ప్రిజర్వేటివ్ అది। చూడండి, కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, ఇది పూర్తిగా చల్లారాలి। పూర్తిగా చల్లారిన తర్వాత మనము వేడి నీళ్ళల్లో బాయిల్ చేసుకున్న ఒక గాజు సీసాలో దీన్ని స్టోర్ చేసుకోవాలి। బ్లాక్ గ్రేప్స్ మన హెయిర్కి స్కిన్కి చాలా మంచిదండి, ఈ బ్లాక్ గ్రేప్స్ మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా యూజ్ అవుతాయి, అలానే ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుందండి। చూడండి, ఇలా టైట్గా ఉన్న గాజు సీసాలో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవాలి, నేను ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను। ఇప్పుడు దీన్ని ఎలా సర్వ్ చేయాలనేది నేను చూపిస్తాను। ఇలా ఒక గ్లాస్ తీసుకొని దీనిలో 2 ఐస్ క్యూబ్స్ వేసుకోండి, ఇది చల్లగా ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్స్ మనం తీసుకున్న స్క్వాష్ని యాడ్ చేసుకుంటున్నాను। చూడండి, ఈ స్పూన్తో నేను 2 స్పూన్స్ వేసుకున్నాను। ఇప్పుడు ఇందులో మనము 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది। చూడండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తాగే గ్రేప్ స్క్వాష్ రెడీ అయిపోయింది, మీరు ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఈ వీడియోని వాచ్ చేసినందుకు। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.